మన హీరోయిన్ మీనా జీవితంలో చీకటి అలుముకున్నది. ఆమె తన భర్త విద్యాసాగర్ గారిని అనూహ్యమైన పరిస్థితుల మధ్య కోల్పోవడం నిజంగా అదొక తీరని శోకం మిగిలిందనే చెప్పాలి. ఈ విషయం విన్న ప్రతి ఒక్కరూ కన్నీరు మున్నీరు అయ్యారు. ముఖ్యంగా మీనా అందులోనూ ఆమె కూతురి పరిస్థితి తలుచుకొని కంటతడి పెట్టని వాళ్ళు ఉండరు అని అనడంలో కూడా ఎలాంటి సందేహం లేదు. అయితే మీనా గారు తన భర్త చనిపోయిన తర్వాత ఆయన అంతిమ కార్యక్రమాలన్నీ ఆవిడే జరిపించడం అక్కడున్న వాళ్ళందరినీ షాక్కి గురయ్యేలా చేసింది. కంట తడి పెట్టుకుంటూ కన్నీరు మున్నీరు అవుతూ భర్త చివరి కార్యక్రమాలు ఆవిడ చేయడం అక్కడున్న వాళ్ళ హృదయాన్ని ద్రవింపజేసింది. తన భర్తని కాపాడుకోవడానికి మీనా గారు చాలా కష్టపడ్డారు, కానీ ఆమె భర్త ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఇక ఈ విషయం తెలిసిన తర్వాత మీనా గారి ఇంటికి ఎందరో సినీ ప్రముఖులు, రాజకీయవేత్తలు, తెలిసిన వాళ్ళు చాలామంది వచ్చి మీనా మరియు ఆమె కూతురికి ప్రగాఢ సానుభూతిని వ్యక్తపరిచారు. అలా కన్నీరు మున్నీరు అవుతూ తన భర్త ఫోటో ముందు ఉన్న మీనాను చూసిన ప్రతి ఒక్కరిని కదిలించి వేసిందనే చెప్పాలి. ఎప్పుడూ ఇంట్లో ఎంతో హడావిడిగా, ఎంతో హాయిగా కనిపించే ఆ ఇల్లు ఇప్పుడు బోసిపోయి విషాద ఛాయలు అలుముకున్నాయి. భార్యగా తన భర్త గురించి చూసుకోవడం మాత్రమే కాదు, ఆయన చివరి అంతిమ కార్యక్రమాలు కూడా మీనా గారు చేయడం అనేది నిజంగా మామూలు విషయం కాదు. ఇక భర్త చనిపోయిన తర్వాత అంతిమ కార్యక్రమాలు చేయడం మాత్రమే కాకుండా ఆయన అస్థికలను మీనా గారు ఏం చేశారో తెలిస్తే మనందరం కంటతడి పెట్టవలసిందే. ఆయన అస్థికలను మీనా గారు మూడవ రోజు కావేరీ నదిలో కలిపినట్లు తెలుస్తోంది. భర్త ప్రతి కార్యక్రమాన్ని తానే దగ్గరుండి చూసుకోవాలని ఆవిడ కోరిక. తనకి తన భర్త అంటే ఎంత ప్రేమో నిజంగా ఏ భార్య చేయలేని పని చేస్తూ నిరూపించుకున్నారు మీనా గారు. మరి మొత్తానికి ఈ విషాదకరమైన సంఘటన నుంచి మీనా మరియు ఆవిడ కూతురు త్వరగా తేరుకునే గుండెనిబ్బరాన్ని ఇవ్వాలని మనందరం మనస్ఫూర్తిగా దేవుడిని వేడుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.